తర ఆర్థిక పరిస్థితి గాడిన పడింది పబ్లిక్ మళ్ళీ ఖర్చు పెట్టడం ప్రారంభించారు గత మూడు నాలుగు నెలలుగా జిఎస్టీ దేశవ్యాప్త జిఎస్టీలు లెక్కేస్తారు స్టేట్ జిఎస్టీలు కూడా లెక్కేస్తారు ప్రతి నెల ముప్పై తారీఖు అయితే ముప్పై ముప్పై ఒకటి అయితే ముప్పై ఒకటి అది క్లోజ్ అయిపోయాక ఒకటో తారీఖు లెక్కేసి ఆ రోజు రిలీజ్ చేస్తారు రెండో తారీఖు పబ్లిష్ పబ్లిష్ అవుతుంటాయి ఇందులో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ మైనస్ ఐదు మైనస్ ఏడు మైనస్ తొమ్మిది అట్లా ఉంది మొట్టమొదటిసారి ప్లస్ ఏకంగా పన్నెండు ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కొత్త రికార్డ్ ఆర్థికంగా పుంజుకుంది ఆంధ్రప్రదేశ్ అనడానికి సాక్ష్యమైంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఏడాది భారీగా పన్నెండు శాతం వృద్ధి చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ వసూళ్లు పన్నెండు శాతం వృద్ధితో మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లకు చేరుకున్నాయి తెలంగాణది వచ్చేటప్పటికి ఏడు శాతం పెరిగి ఐదు వేల రెండు వందల పదకొండు కోట్లయితే ఆంధ్రప్రదేశ్ పన్నెండు శాతం పెరిగి మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లకు చేరుకుంది సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఇవన్నిటిని ఏ లెక్కలు వాటిట్టుకుంటాయి ఓవరాల్గా చూస్తే జిఎస్టీ గత నాలుగు నెలల తర్వాతన గాడిన పడింది అని చెప్పాలి